నాగేశ్వర్ గారు గత కొద్ది రోజులుగా చూస్తున్నాం మహా సంక్షోభం మరింత ముదురుతుందా అన్నట్టుగా వాతావరణం కనిపిస్తుంది. సుప్రీంకోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి ఒకవైపు, మరోవైపు ఏ వర్గం తగ్గేటట్టుగా లేదు. కొద్దిసేపటి కిందటే తన నుంచి షిండే వర్గంలో చేరిన 9 మంది మంత్రులను బర్తరఫ్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం తీసుకున్నారు. పోటీ పోలను కూడా వేరే వాళ్ళకి అప్పగించే పనిని ఆయన ప్రారంభించారు. ఓవరాల్గా పిక్చర్ చూస్తున్నప్పుడు మీకే అనిపిస్తుంది మహా సంక్షోభం ఇటువైపు దారి తీయచ్చు? అంటే దీని వెనకాల బీజేపీ ఉంది గనక, గవర్నర్ ఉంటాడు గనక ఎటువైపైనా దారి తీయచ్చు. అందువల్ల లీగల్ క్వశ్చన్స్ కన్నా ఇది మోర్ పొలిటికల్ ఇన్ డైమెన్షన్. ఇప్పుడు ఒకటి మంత్రులను తొలగించడం, మంత్రులను తొలగించే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం చీఫ్ మినిస్టర్స్ ఆ వర్క్ ఎట్ ద ప్లెజర్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. అందువల్ల మంత్రులు ఎవరిని ఎంచుకోవాలి, ఎవరిని తొలగించాలి, ఎప్పుడు తొలగించాలి అన్నది పూర్తిగా ముఖ్యమంత్రి అధికారం. సో ముఖ్యమంత్రికి మెజారిటీ లేదు, మాకే మెజారిటీ ఉంది అని రీబెల్ వర్గం చెప్తోంది. కానీ అది క్లెయిమ్ మాత్రమే. ఎందుకంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఒక ముఖ్యమంత్రికి బలముందా లేదా అనేది సుప్రీంకోర్టులో తేలదు, అది గవర్నర్ కార్యాలయంలో రాజ్భవన్లో తేలదు, లేదు గౌహతిలో శివసేన ఎమ్మెల్యేల క్యాంపులో తేలదు, అది టీవీ స్టూడియోలో తేలదు. తేలాల్సింది శాసనసభ వేదిక పైనే. అందువల్ల ముఖ్యమంత్రి బల నిరూపణ జరిగి ఆయన ఓడిపోయాడు అయినప్పుడు మాత్రమే ఆయనకు మంత్రివర్గం పైన ఆధిపత్యం ఉండదు. సో ఇప్పటిదాకా ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి. సో ఆయన ఇష్టం ఉన్న వాళ్ళని మంత్రులుగా పెట్టుకుంటారు, పెట్టుకోరు, దాన్ని ఎవడు క్వశ్చన్ చేయలేరు. అందువల్ల అది మంత్రుల వ్యవహారంలో ఏదీ లేదు. ఇక రెండవది పార్టీ ఏది నిజమైన శివసేన. సో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో ఉన్నది శివసేననా లేదు రిబెల్ ఎమ్మెల్యేల నాయకత్వంలో ఉన్న శివసేన? మనకు అర్థం కావాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగంలో రాజకీయ పార్టీ అనే పదం లేదు. చాలామందికి ఆశ్చర్యం వేస్తారు సతీష్. 10వ షెడ్యూల్ చేర్చేదాకా, ఫిరాయింపు నిరోధక చట్టం వచ్చేదాకా భారత రాజ్యాంగంలో రాజకీయ పార్టీ అనే అనే ఉనికి లేదు. సో 10వ షెడ్యూల్లో ఏం చెప్పారు, 10వ షెడ్యూల్లో రాజకీయ పార్టీ ఎప్పుడు వస్తుంది పిక్చర్లోకి, సో రాజకీయ పార్టీ ఎవరు ఏది నిజమైన పార్టీ అనేది ఎప్పుడు వస్తుంది అనేది మనకు అర్థం కావటానికి రాజకీయ పార్టీ అనేది ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటుంది, స్పీకర్ పరిధిలో ఉండే అంశం కాదు, అది లెజిస్లేచర్ పార్టీ పరిధిలో ఉండేది కాదు. లెజిస్లేచర్ పార్టీ అనేది ఏది ఉండదు. ఇప్పుడు మన దగ్గర మాట కొరకు అంటారు సిఎల్పి అని, టీడీఎల్పి అని, టీఆర్ఎస్ ఎల్పి అని, ఎల్పీలు ఉండవు, పీలే ఉంటాయి. దేర్ ఇస్ నో లెజిస్లేచర్ పార్టీ యాజ్ పర్ నాకు చెప్పండి. కాంగ్రెస్ లెజిస్లేచర్, కాంగ్రెస్ పార్టీ గుర్తు చెయ్యి, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ గుర్తుందా? లేదు. అదో పార్టీయా? టీఆర్ఎస్ గుర్తు కారు, టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ గుర్తుందా? అందువల్ల లెజిస్లేచర్ పార్టీ యాజ్ నో కాన్స్టిట్యూషనల్ ప్రెసిడెంట్స్ ఓవర్ ద పొలిటికల్ పార్టీ. ఓకే, పొలిటికల్ పార్టీ అనేది బ్రెయిన్. సో అందువల్ల భారత రాజ్యాంగంలోని 2003 సర్వే సవరణకు ముందు ఒక అవకాశం ఉండే చీలికకు, అంటే ఇప్పుడు ఏక్నాథ్ షిందే నాయకత్వంలో ఒక వర్గం చీలిపోయింది కదా, ఆ చీలికకు అవకాశం ఉండే. అప్పుడు భారత రాజ్యాంగంలో స్ప్లిట్ అన్న పదం ఉండే. సో అంటే ఒక మూడో వంతు ఎమ్మెల్యేలు కనుక బయటకు వచ్చి మేము వేరే అని చెప్పితే వారు చీలిక వర్గంగా గుర్తించేవారు, వారికి అనర్హత ఉండేది కాదు, వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే కాదు వారు కాదు. దీనివల్ల ఏం చేశారు రాజకీయ పార్టీలు, ప్రతి పార్టీ ప్రత్యర్థులను చీల్చి మూడో వంతు ఎమ్మెల్యేలను లాగి ఇది చీలిక పార్టీ, శివసేన బాలాసాహెబ్ మాది అని చెప్పుకునే అవకాశం ఉండే. కానీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా ఈ స్ప్లిట్ అనే పదాన్ని తొలగించారు. ఇప్పుడు వాజ్పేయి చేసిన కృషి వల్ల ఇప్పుడు బీజేపీ ఆపరేషన్కి ఇబ్బంది వచ్చింది. ఓకే, అందువల్ల ఇప్పుడు స్ప్లిట్కు స్కోప్ లేదు. అంటే శివసేనలో చీలిక వర్గం అనే దాన్ని రాజ్యాంగంలో ఎక్కడ గుర్తించరు. ఇక మిగిలింది ఏంటి, మెర్జర్ అని ఉంది. అంటే ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీలో విలీనమైతే, సో విలీనమైతే ఇప్పుడు ఏక్నాథ్ షిందే నాయకత్వంలో ఉన్న శివసేన వెళ్ళి విలీనం కారాదు. ఎందుకు కారాదు అంటే అది శివసేన లెజిస్లేచర్ పార్టీలో మెజారిటీ, ఒకవేళ మెజారిటీ ఉంటే, షిందేకు ఉందో లేదో మనకు తెలియదు. సో రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ చెప్తుంది 2/3 ఆఫ్ ఎమ్మెల్యేస్ కనుక ఈ విలీనాన్ని అంగీకరిస్తే వాళ్ళు అనర్హులు కారు అనుంది. ఇప్పుడు ఒకవేళ షిందే నాయకత్వంలో గనక శివసేన లెజిస్లేచర్ పార్టీలో 2/3 మంది విలీనముని అంగీకరిస్తే అప్పుడు వాళ్ళు అనర్హులు కారు. కానీ విలీనం అంటూ జరగాలి కదా. శివసేన అనే రాజకీయ పార్టీ బీజేపీలో విలీనం కాదలుచుకుంటే
దీన్ని వ్యతిరేకిస్తారా, ఒక వర్గం అనుకూలిస్తారా, అనవరణ చర్చ వస్తుంది. శివసేన అనే పార్టీ ఉంది కదా, ఏక్నాథ్ షిండే నాయకత్వంలో శివసేన లెజిస్లేచర్ పార్టీలో మూడింట రెండింతలు వెళ్ళి మేము బీజేపీలో కలుస్తామంటే అది కలవది. అంటే నాగేశ్వర్ గారు, అంటే విలీనం ఖచ్చితంగా జరగాల అని, ఎందుకంటే షిండే వర్గం గవర్నర్కు రాసిన లేఖలో మీరన్నట్టు 2/3 శాసనసభలో నాకే ఉన్నారు కాబట్టి మమ్మల్ని శివసేన శాసనసభ పక్షం పార్టీగా మమ్మల్ని గుర్తించాలనేది వాళ్ళు చేస్తున్న డిమాండ్. శాసనసభ పక్షంగా ఎట్లా గుర్తిస్తారు? రాజకీయ పార్టీ గుర్తింపు లేదు. శాసనసభ పక్షం అనేది ఎప్పుడు వస్తుంది? రాజకీయ పార్టీ ఉంటే వస్తుంది కదా. మీరు ఇప్పుడు ఏక్నాథ్ షిండేకు ఎవరు బీఫామ్ ఇచ్చారు? శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే బీఫామ్ ఇచ్చాడు తప్ప లెజిస్లేచర్ పార్టీ సెక్రటరీ బీఫామ్ ఇవ్వడు కదా. లెజిస్లేచర్ పార్టీ నాయకుడు. అవును. అందువల్ల అసలు గవర్నర్ ఎవరు రాజకీయ పార్టీ గుర్తించడానికి? గవర్నర్ ఇప్పుడు పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయాలి మనం. ఓకే, వెళ్ళి గవర్నర్ ఆఫీస్ రాజమౌళి రిజిస్ట్రేషన్ చేయాలి. అంటే విలీనం అవ్వనప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది. అందుకే ఇది వెరీ క్లియర్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారం కూడా 2-step థీసిస్ ఉండాలి. ఓకే, మొదలు రాజకీయ పార్టీ అంటూ విలీనం కావాలి. ఆ విలీనాన్ని 2/3 ఎమ్మెల్యేలు కనుక ఆమోదిస్తే వారికి అనర్వత వేట రాదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక శివసేనలో 55 ఎమ్మెల్యేలు ఉన్నారు, అస్యూమింగ్, అసంప్షన్ కొరకు చెప్తున్నారు. అవును. సో ఇప్పుడు ఉదాహరణ టీఆర్ఎస్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టీఆర్ఎస్కు ఒక 100, ఇప్పుడు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, 100 ఉన్నారు అనుకుందాం. రేపు టీఆర్ ఏమండి 103 ఉన్నారు. రేపు కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టాడు భారత రాష్ట్ర సమితి అని, టీఆర్ఎస్ వెళ్ళి బీఆర్ఎస్లో విలీనం అయింది అనుకుందాం. అప్పుడు టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో విలీనం అయితే 2/3 ఎమ్మెల్యేలు కనుక దాన్ని ఆమోదించలేదనుకుందాం, అప్పుడు వాళ్ళు అప్పుడు ఇది సమస్య వస్తుంది. అంటే 2/3 ఎమ్మెల్యేలు ఆమోదిస్తే వాళ్ళు అనర్హులు కారు. ఇప్పుడు 103లో ఒక 60 ఒప్పుకుంటారు, 43 ఒప్పుకోలేదు అనుకుందాం, అది 50 ఒప్పుకున్నారు, 53 ఒప్పుకోలేదు అనుకుందాం వాదన కొరకు. అప్పుడు ఈ 50 ఏమవుతారనే చర్చకు ఈ విలీనం అనేది ఇష్యూ వస్తుంది. ఓకే, అంతే తప్ప విలీనం అనేది పార్టీ చిందే కాదు నిర్ణయించాల్సింది. విలీనం అనేది పార్టీగా విలీనం కావాలి. పార్టీగా విలీనం అయ్యాక వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారా కాదా, ఓకే, అది తేలటానికి మెర్జర్ క్లాజ్ 2/3 అనే ఇష్యూ వస్తుంది. 2/3 ఎమ్మెల్యేలు ఆమోదం పొందలేదు కనుక, ఇప్పుడు ఉదాహరణకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో విలీనమైంది, 50 ఎమ్మెల్యేలు అంగీకరించారు, 53 అంగీకరించలేదు, లేదు 53 అంగీకరించారు, 50 అంగీకరించలేదు. మేము మెజారిటీ కదా, 53 అంగీకరిస్తున్నాం కదా అంటే నడవది. ఈ 50 కనుక అంగీకరించలేదు అనుకోండి, అప్పుడు మిగతా 53 అనర్హులు అవుతారా కారా అని చర్చ వస్తుంది. అవును. కానీ అప్పుడు కూడా రాదు. ఎందుకు రాదు అంటే పార్టీగా విలీనం అయ్యారు కదా. అవును. సో ఇదంతా ఈ గందరగోళం. అందువల్ల మీకు అర్థం, మనకు సింపుల్ గా అర్థం కావాల్సింది, మెర్జర్ అనే క్లాజ్ ఎప్పుడు ఆపరేషన్ లోకి వస్తుంది? ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీలో విలీనమైనప్పుడు ఎమ్మెల్యేలు అనర్హులు అవుతారా కారా అనే అంశం వచ్చినప్పుడు మాత్రమే మెర్జర్ క్లాజ్ వస్తుంది. కానీ ఏది నిజమైన రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీలో విలీనమైంది అనేది అసలు సంబంధమే లేదు దీనికి. అది గవర్నర్ కార్యాలయంలో తేలాల్సింది కాదు, ఇక్కడ తేలాల్సింది కాదు. ఓకే, మీకు మాక్సిమం జరిగితే ఏం చేయొచ్చు అంటే, శివసేన నాయకులైనటువంటి శివసేన ఎమ్మెల్యేలు లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టుకొని మెజారిటీ ఎమ్మెల్యేలు కనుక ఉద్ధవ్ ఠాక్రేను మా నాయకుడు కాదు అని కనుక పక్కకు పెడితే, అప్పుడు ఆయన ఆయన శివసేన లెజిస్లేచర్ పార్టీ నాయకుడు కాడు. అప్పుడు ఆయన మహారాష్ట్ర రైట్. నాగేశ్వర్ గారు, ఇప్పుడు ఈ షిండే చూపిస్తున్న 46 సభ్యుల బలం నాకు ఉందని చూపిస్తున్నది. రెండోది, మీరు అన్నట్టుగా 2/3 అంటే 37 ఎమ్మెల్యేలు నా దగ్గర ఉన్నారని ఈయన చూపిస్తున్న లెక్కలు. ఒక వీళ్ళే ఒక సమావేశం పెట్టుకొని మా పక్ష నేత ఈరోజు షిండే అని ఒకవేళ వీళ్ళు ప్రకటించుకుంటే అది చెల్లుతుందా? అప్పుడు కూడా అంటే అది ఇప్పుడు పార్టీ చెల్లడం చెల్లకపోవడం ఉండదు, కానీ మెజారిటీ అభిప్రాయం వస్తుంది కదా. అప్పుడు శివసేన లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగా ఉద్ధవ్ ఠాక్రే ఉండడు, కానీ శివసేన లెజిస్లేచర్ పార్టీ నాయకుడు కనుక ఆయన ముఖ్యమంత్రి కాలే, ఆయన మహారాష్ట్ర వికాస్ అగాది అలియన్స్ కు నాయకుడు. అలియన్స్ లో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయన ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు మాక్సిమం జరిగింది. ఏక్నాథ్ షిండే ఇప్పుడు ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు, బికాజ్ ఆయన ఎమ్మెల్యే కనుక, అంటే ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్యే కాదు కనుక. నేను అదే అంటున్నా, ఏక్నాథ్ షిండే ఇప్పుడు ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు అఫీషియల్ గా తీసుకుంటే, మెజార్టీ సభ్యుల బలం ఉంది, మీరందరికి అన్నట్టుగా ఈ 2/3 సభ్యుల బలం కూడా ఉంది, వీళ్ళు ఒక సమావేశం అయ్యి ఈయన మా శాసనసభ పక్ష నేత, ఈయన మా శివసేన శాసనసభ పక్ష నేత అని వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇస్తే అప్పుడు గవర్నర్ ఎలా వ్యవహరించవచ్చు, లేదంటే స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకోవాలి? ఆయన ఆల్రెడీ ఏక్నాథ్ షిండే శివసేన సభాపక్షం అయితే కదా. అవును, సమస్య లేదు. సమస్య ఏంటంటే ముఖ్యమంత్రి అంటే ఎవరు?
శాసనసభలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి అంతే కదా. అవును, శివసేనకు 55 సీట్లు మెజార్టీ ఎక్కడది? శివసేన, ఎన్సిపి, కాంగ్రెస్లు కలిపి ఒక కూటమిగా ఏర్పడి మా కూటమి శాసనసభాపక్ష నాయకుడిగా ఉద్ధవ్ ఠాక్రే అని ప్రకటించుకొని గవర్నర్ లేఖలెత్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక షిందే వల్ల కాలే ముఖ్యమంత్రి, ఇప్పుడు ఈ శివసేన ఎమ్మెల్యేల వల్ల కాలే. మాక్సిమం శివసేన ఎమ్మెల్యేలు చేయగలిగింది ఏంటంటే శివసేన లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఏక్నాథ్ షిందే వెళ్ళి గవర్నర్కు లేఖ ఇచ్చాడు అనుకోండి, ఓకే, మేము ఈ ఎంవీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నాం అని లెటర్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు రాజు మాక్సిమం చేయగలిగింది గవర్నర్ శాసనసభా వేదిక పైన మెజార్టీ నిరూపించుకోమని ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించగలగడం. అందువల్ల దీన్ని ఫ్లోర్ టెస్ట్ అంటారు. సో ఇది తప్ప మరో మార్గం లేదు. తక్షణం గవర్నర్ ఉద్ధవ్ ఠాక్రేని ఆదేశించాలి, మీరు శాసనసభా పక్షం శాసనసభ సమావేశాలు పెట్టి సమావేశాలలో మీ మెజారిటీ నిరూపించుకోండి అని. లేదు ఎమ్మెల్యేలుగా అవిశ్వాస తీర్మానం ఇవ్వచ్చు. ఎనీ ఎమ్మెల్యే ఒక్క ఎమ్మెల్యే నోటీస్ ఇవ్వచ్చు. ఒక్క ఎమ్మెల్యే అవిశ్వాస తీర్మానం ఇచ్చాక 10% మంది ఎమ్మెల్యేలు కనుక దాన్ని ఆ ప్రవేశపెట్టడానికి అనుమతిస్తే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడుతుంది. అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఇవ్వచ్చు. అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఎనీ ఎమ్మెల్యే నో కాన్ఫిడెన్స్ నోటీస్ ఇవ్వచ్చు. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అప్పుడు బీజేపీ ఎమ్మెల్యే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇచ్చారనుకోండి, షిందే వర్గం ఇవ్వకుండా బీజేపీ ఎమ్మెల్యే నో కాన్ఫిడెన్స్ నోటీస్ ఇస్తారు. బీజేపీకి 10% మంది కన్నా ఎక్కువనే ఉన్నారు కనుక ఆటోమేటిక్ గా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎంటర్ అవుతుంది. ఓకే, ఎంటర్ అయిన తర్వాత దానిపైన ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ లో కనుక ఈ రిబల్ ఎమ్మెల్యేలు కనుక ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే ప్రభుత్వమే పడిపోతుంది. ఓకే, ప్రభుత్వం పడిపోకపోతే మాత్రం వీళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. రైట్, వీళ్ళు ఎమ్మెల్యేలు ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతారు. కానీ వాళ్ళు డిస్క్వాలిఫై కావాలని కోరుకోరు కాబట్టి మీరు అన్నట్టుగా ప్రాబ్లం రాదు. ప్రభుత్వం పడిపోయినాక డిస్క్వాలిఫై అయితే కాకపోతే రైట్ ఈ ఎన్నికలకి వెళ్తారు. అవును, ప్రభుత్వం అంటూ పడిపోయిన తర్వాత డిస్క్వాలిఫికేషన్ అనేది ఇష్యూనే రాదు, తలెత్తదు తలెత్త. అందువల్ల వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ఈ ప్రభుత్వం పతనమైతే అప్పుడు ఏమైనా ఉంటుంది. అందువల్ల అదొక్కటే అవకాశం. తర్వాత ఇంకొక ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే లెజిస్లేచర్ పార్టీలో 2/3 ఉంది, మేము ఇంకో పార్టీలో విలీనం అయితే అంటే కూడా స్పీకర్ ఒప్పుకుంటాను, అది రాజ్యాంగ విరుద్ధం కానీ ఒప్పుకుంటాను. మనం అంటే టీడీఎల్పీ భారత రాజ్యాంగం పూర్తికి విరుద్ధం. అన్ఫార్చునేట్లీ అది స్పీకర్లు ఒప్పుకుంటున్నారు, సుప్రీంకోర్టు ఇంకా దాన్ని పక్క పెట్టలేదు కనుక నడుస్తున్నది. అంటే ఇక నాగేశ్వర్ గారు ఇక్కడ మరో చర్చ, అసలే అయినా శశిలైన శివసేన మాదే అని షిండే వర్గం అంటుంది, లేదు మాది శివసేన అని వీళ్ళు ఎలాగో క్లెయిమ్ చేసుకుంటా. ప్రస్తుతం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి విషయంలో ఎదురైన అనుభవం, చంద్రబాబు నాయుడు చేతుల్లోకి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయింది, దాని కాంటెక్స్ట్ తీసుకుంటే ఇప్పుడు ఈ శివసేన ఎవరిది, ఎవరి చేతుల్లోకి వెళ్తుంది, శివసేన ఎవరిది అనేది నిర్ణయం ఎక్కడ జరగాలి? ఫస్ట్ పాయింట్, నిర్ణయం రాజభవన్లో జరగదు. అది ఎక్కడ జరగాలి? ఎన్నికల కమిషన్ దగ్గర జరగాలి. రైట్, అంతే కదా. రాజకీయ పార్టీ గుర్తింపు ఇచ్చేది ఎన్నికల కమిషన్, గవర్నర్ ఇవ్వడు. అవును, తర్వాత ఒక రాజకీయ పార్టీ అంటే ఎమ్మెల్యేలేనా? ఎమ్మెల్యేలు ఒక్కరు రాజకీయ పార్టీ కాదు కదా. రైట్, నాకు అర్థం కావాలి అంటే ఎమ్మెల్సీలు, ఎంపీలు, మండల ప్రెసిడెంట్లు, జిల్లా ప్రెసిడెంట్లు, పార్టీలు లక్షలాది వేలాది మంది కార్యకర్తలు, సభ్యులు, వీళ్ళెవ్వరు లేకుండా ఎమ్మెల్యేలు ఉంటారా? ఒక పార్టీ అధ్యక్షుడు ఎవరనుకుంటారు చెప్పండి. ఇప్పుడు మీకు ఎమ్మెల్యేలకు బి ఫార్ములు ఇచ్చేది పార్టీ అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు ఎవరనుకుంటారు? ఎమ్మెల్యేలు అనుకుంటారా? ఎమ్మెల్యేలు ఎన్నుకోరు కదా పార్టీ అధ్యక్షుడు, ఎన్నుకోరు. మరి అక్కడ అర్థమవుతుంది ఎమ్మెల్యేలు ఎన్నుకోడు వాడు పార్టీ అధ్యక్షుడు అవుతాడు, పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేలకు బి ఫార్ములు ఇస్తారు పోటీ చేసే వాళ్ళకు. అంటే రాజకీయ పార్టీ అనేది కేవలం లెజిస్లేచర్ పార్టీ కాదు. ఓకే, లెజిస్లేచర్ పార్టీలో మెజారిటీ ఉన్నంత మాత్రాన అది అసలు సిసలు రాజకీయ పార్టీ కాదు. కాదు అనడానికి నేను ప్రాతిపదిక ఏం చెప్తున్నాను, అసలు ఎమ్మెల్యేలే అధ్యక్షుడు ఎన్నుకోరు కదా. అవును, మీకు ఇప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ మన టీఆర్ఎస్ అధ్యక్షులు ఎవరు ఎన్నుకున్నారు? టీఆర్ఎస్ ప్లీనరీలో ఎన్నుకోబడ్డారు కదా. అవును, టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో ఆయన పార్టీ అధ్యక్షుడు ఎన్నుకోదు, అందరూ కలిపి చెప్తాను. ఒక పార్టీకి అసలు ఎమ్మెల్యేలు ఉండరు, ఆ పార్టీకి అధ్యక్షుడు ఉండడా? ఉంటాడు మరి. అంటే శాసనసభా పక్షమే పార్టీ కాదు. ఓకే,
శాసనసభాపక్షమే పార్టీ కానప్పుడు ఏక్నాథ్ షిండే వర్గం రియల్ శివసేన ఎట్లయితుంది? మొత్తం 54 ఉద్ధవ్ ఠాక్రే మినహా ఆల్ 54 ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే పక్షాన ఉన్నా అది ఒరిజినల్ శివసేన అని క్లెయిమ్ చేసుకోరాదు. ఎందుకంటే శాసనసభాపక్షమే పార్టీ కాదు, రాజకీయ పార్టీ అంటే ఒక ఎమ్మెల్యేలు ఉండరు. ఎమ్మెల్యే లేని పార్టీకి ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం ఉంది, ఎమ్మెల్యే లేరు, తెలంగాణ జనసమితి అని ఒక పార్టీ ఉంది. అవును, కోదండరావు దానికి అధ్యక్షుడు, వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నారా? లేరు. మరి ఎవరు అనుకున్నారా? అందువల్ల శాసనసభాపక్షమే పార్టీ అయితే రైట్ తెలంగాణ జనసమితి ఉండకూడదు కదా. అవును, ఎమ్మెల్యే లేని పార్టీ కదా అది. అందువల్ల రాజకీయ ఎమ్మెల్యేలు మద్దతు పొందిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు అయ్యారు. అధ్యక్షుడు రాజకీయ పార్టీగా అది ఒరిజినల్ పార్టీగా పార్టీ గుర్తించుకున్నది. తెలుగుదేశం మనకి ఎంత కాదన్నా ఎన్టీ రామారావు బౌండర్ అయినా ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ యావత్తు చంద్రబాబు నాయుడు వెనకాల సమీకృతమైంది కదా. అయితే అప్పుడు మొదట్లో లేకపోవచ్చు, కొంత క్రియేట్ ఏదైనా కానీ అల్టిమేట్ గా ఇప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చరిత్ర ఏం నిరూపించింది? చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం తెలుగుదేశాన్ని నిరూపించిందా? ఎన్టీ రామారావు లక్ష్మీభారత్ నాయకత్వంలో తెలుగుదేశం తెలుగుదేశం నిరూపించిందా? చరిత్ర ఇప్పుడు ఎన్టీ రామారావు నాయకత్వంలో తెలుగుదేశం ఉందా? పార్టీ లేదు కదా. లేదు. లక్ష్మీభారత్ కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టింది, ఉందా అది? లేదు. ఆమె ఇప్పుడు పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది కదా. అవును, అంటే చరిత్ర కూడా వ్యాలిడేట్ చేసింది. ఏంటి అది? వెన్నుపోట తిరుగుబాటు ఏ పేరైనా పెట్టు, చరిత్ర వ్యాలిడేట్ చేసింది అయితే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశమే తెలుగుదేశం అని. అందువల్ల ఒక రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు కూడా రాజకీయ. నేను అదే అడుగుతున్నా, అలాంటి సందర్భం ఈ శివసేన విషయంలో ఇక్కడ ఎదురు కాదని ఎలా అనుకుంటా? నాకు అర్థం కావాల్సింది చంద్రబాబు నాయుడు మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉండడం వల్ల మాత్రము ముఖ్యమంత్రి కాగలిగాడు తప్ప తెలుగుదేశం అధ్యక్షుడు కాలే. రైట్, తెలుగుదేశం అధ్యక్షుడు కావడానికి తెలుగుదేశం పార్టీ అని వెనకాల వెళ్ళడం వల్ల అయింది. అందువల్ల ఒకవేళ కనుక అసంప్షన్ తీసుకున్నాం, ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేలంతా చంద్రబాబు నాయుడుతో ఉంటారు, కానీ పార్టీ యావత్తు ఎన్టీ రామారావుతో ఉందనుకుందాం. చంద్రబాబు నాయుడు ఏమైనా ఏగలిగి కూడా ముఖ్యమంత్రి అయినా కూడా తర్వాత పార్టీ ఉండేది కాదు. పార్టీ అంతా ఎన్టీ రామారావుతో ఉంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇందిరాగాంధీ చీలి కాంగ్రెస్ పార్టీ మొదట్లో ఇందిరాగాంధీ బయటకు వచ్చి కాంగ్రెస్ ఐ అన్నది. ఏది కాంగ్రెస్ గా మిగిలింది? కాంగ్రెస్ ఐ మిగిలింది. అందువల్ల రాజకీయ అసంప్షన్ ప్రకారమైన ఆ రోజు ఎమ్మెల్యేలు మెజారిటీ చంద్రబాబు నాయుడు ఇవ్వడు ఉండుంటే, పార్టీ మొత్తం ఎన్టీ రామారావు ఇవ్వడు ఉండుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు కానీ తెలుగుదేశం అధ్యక్షుడు ఉండేవాడు కాదు. రైట్. అందువల్ల రాజకీయ పార్టీ వేరు, లెజిస్లేచర్ పార్టీ వేరు కదా. ఓకే, నాగేశ్వర్ గారు ఇక్కడ ముగ్గురు విషయంలో మాట్లాడదాం. ఒకటి గవర్నర్, రెండు షిండే, మూడు ఉద్ధవ్. అంటే గవర్నర్ ముందున్న ఆప్షన్స్, ఒకటి రాష్ట్రపతి పాలన విధింపు, అంటే విధించడానికి ప్రయత్నం చేయొచ్చా? ఉద్ధవ్ సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి ఛాన్సా? లేదంటే ఉద్ధవ్కు బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వడమా? ఉద్ధవ్ విఫలమైతే బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందించడం, ఈ నాలుగిట్లో ఏది జరగదు? గవర్నర్కు రాష్ట్రపతి పాలన విధించే అధికారం లేదు. రైట్. ఎందుకంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గవర్నర్ సలహా యొక్క రాజ్యాంగ బద్దతను సుప్రీంకోర్టు సమీక్షించవచ్చు, కోర్టులు సమీక్షించవచ్చు. అందువల్ల రాష్ట్రపతి పాలన విధించే అధికారం గవర్నర్ సలహా గవర్నర్ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి చేస్తాడు. అది చేసినా కూడా ఎస్ఆర్ బొమ్మాయి కేసు తర్వాత దాని రాజ్యాంగ బద్దతను కోర్టులు సమీక్షించవచ్చు. అంటే గవర్నర్ ఒకవేళ చేసినా కోర్టులు సమీక్షించవచ్చు. రైట్. ఇక రెండు అవిశ్వాస తీర్మానం. అవిశ్వాస తీర్మానం గవర్నర్ పని కాదు, ఎమ్మెల్యేల పనిది. గవర్నర్ విశ్వాసంతో సంబంధం లేదది. ఏదైనా ఎమ్మెల్యే కనుక అవిశ్వాస తీర్మానం శాసనసభలో ప్రవేశపెడితే సభా సమావేశాలు జరుగుతున్న రోజు 10% ఎమ్మెల్యేలు ఆ ప్రవేశపెట్టడానికి అనుమతి ఇస్తే అది ఆటోమేటిక్ గా అవిశ్వాసం ప్రవేశపెట్టబడుతుంది, చర్చించబడుతుంది, ఓటింగ్ పోతుంది. అది రెండోది. మూడోది గవర్నర్ చేయగలిగేది ప్రస్తుత రాజకీయ సంక్షోభం రీత్యా కాన్ఫిడెన్స్, ప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్ అని బలం నిరూపించుకోవడం. ఖచ్చితంగా గవర్నర్కు అధికారం ఉంది, బలం నిరూపణకు ఆదేశించవచ్చు. ఉద్ధవ్ ఠాక్రే, నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను, ఇది వరకు ఒక్క రోజు టైం ఇచ్చి 2 గంటల టైం ఇచ్చి నిరూపించుకోమన్న చరిత్ర కూడా ఉంది. లేదు 2 నెలలు టైం ఇచ్చి నిరూపించుకోమంటే మొత్తం తారుమారు అవుతుంది. రీజనబుల్ టైం పీరియడ్ ఇచ్చి మీరు బలాన్ని నిరూపించుకోండి, ఇప్పుడు జరిగిన పరిణామాల రీత్యా సమయం ఆసన్నమైంది, నీ బలాన్ని నువ్వు మరోసారి అని గవర్నర్ అడగచ్చు. గవర్నర్కు అది కాన్స్టిట్యూషనల్ అధికారం ఉంది. అందువల్ల ఇక నాలుగవది, ఈ ప్రభుత్వం పతనమైనప్పుడు అంటే కాన్ఫిడెన్స్ ఓట్లో ఉద్ధవ్ ఠాక్రే ఓడిపోయినా, అవిశ్వాస తీర్మానం పెడితే అది గెలిచినా, అప్పుడు ఈయన ప్రభుత్వం పోతే అప్పుడు గవర్నర్కు అప్పుడు అస్త చర్చ.
ఎవరిని పిలవాలి, ఎవరికి మెజారిటీ ఉండో వాళ్ళు నిజంగానే బీజేపీ కన్నా మెజారిటీ ఉంటే శివసేన చీలిక వర్గ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉండి వాళ్ళు అప్పటికి డిస్క్వాలిఫై కాకపోతే వాళ్ళు బీజేపీతో కలిస్తే ఎస్ పాసిబుల్ బీజేపీని అప్పుడు పిలవాలి. కానీ ఈడీ నోటీసులతో అధికారం అంటే కలవది. సంజయ్ ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే సంజయ్ రావత్ ఈడీ నోటీస్ అవును. అసలు ఇది ఎక్కడ చరిత్ర అండి? ఇప్పుడు మనం నేను టీవీలో విశ్లేషిస్తే నాకు కూడా ఈడీ నోటీస్ వస్తాను అన్నట్టుంటది. ఏమిది మీకు వస్తే మాకు వస్తుంది, మీకు మిమ్మల్ని పిలిచినందుకు యాంకర్ అయినది మీకు కూడా ఈడీ నోటీస్. అని ఈడీని అపాత్పాలు చేసుకుంటున్నాం కలిసి గొప్ప సంస్థను. ఇప్పుడే సంజయ్ రావత్ విదేశీ మారక ద్రవ్యాన్ని తలకిందులు చేసిందా? రైట్. ఇప్పుడు ఇది జరుగుతున్న టైంలో అంటే ఇది అపాత్పాలు ఇస్తారు కదా. సో అందువల్ల అధికారం ఈ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఫాలో కాకుండా మా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఇక్కడ ఇంకో చెత్త కొడుతుంది. డిప్యూటీ స్పీకర్ ఎవరు? రైట్. అవును డిప్యూటీ స్పీకర్ ఎవరు? మనకు అర్థం కావాల్సింది శాసనసభ రూల్స్ ప్రకారం స్పీకర్ చైర్ లో ఎవరు కూర్చున్నా స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ప్యానల్ స్పీకర్లు అని ఉంటారు. అవును. అంటే 4-5 సీనియర్ సభ్యుల్ని ఒక ప్యానల్ గా కూడా అధ్యక్ష వర్గంగా స్పీకర్ నియమిస్తాడు. అవును. ప్యానల్ స్పీకర్ కానీ ప్రోటోన్ స్పీకర్ ఉంటాడు. స్పీకర్ ఎన్నిక కాకముందు తాత్కాలిక స్పీకర్ ఎవరు సీట్ లో కూర్చున్నా వారు స్పీకరే. ఓకే. స్పీకర్ కున్న అన్ని అధికారాలు వాళ్ళకు ఉంటాయి, రైట్, ఇంక్లూడింగ్ ప్యానల్ స్పీకర్స్ అండ్ ప్రోటోన్ స్పీకర్. ఇది శాసనసభ రూల్స్, ఇష్టమైన ఉండదు. స్పీకర్ స్థానంలో ఎవరు కూర్చున్న వాళ్ళు, అందువల్ల డిప్యూటీ స్పీకర్ ఎవరు నోటీసులు ఇచ్చడానికి అంటే అయ్యా డిప్యూటీ స్పీకర్ నాగేశ్వర్ గారు, ఓకే, గవర్నర్ సంబంధించి మాట్లాడడం. ఇప్పుడు షిండే ముందున్న మార్గాలు ఒకటి, చీలిక వర్గానికి గుర్తింపు కోరడమా, చీలిక వర్గాన్ని మరో పార్టీలో విలీనం చేయడమా, ఉద్ధవ్ సర్కార్పై అవిశ్వాస తీవ్రమైన పెట్టడమా, బీజేపీకి మద్దతు ప్రకటించడం, ఈ నాలుగిట్లో ఏది చూస్ చేసుకునే అవకాశం ఉంది? ఒకటి, ఆయన చీలిక వర్గం అంటూ రాజ్యాంగంలో గుర్తింపు లేదు. అది వాజ్పేయి ప్రభుత్వ హయాంలో వచ్చిన సవరణ ద్వారా నాకు అర్థమైన రైట్. సో ఇక రెండోది మెర్జర్. మెర్జర్ రాజకీయ పార్టీ మెర్జర్ కాకుండా లెజిస్లేచర్ పార్టీ మెర్జర్ అనేది సుప్రీంకోర్టు తీర్పుల స్ఫూర్తికి విరుద్ధం. కానీ చాలా మంది స్పీకర్లు అలా అంగీకరిస్తున్నారు. ఇక్కడ అయింది తెలంగాణ అక్కడ స్పీకర్ షిందేకి అనుకూలంగా ఉంటేనే అవుతుంది అది, రైట్. అంటే ఇప్పుడు మహారాష్ట్రంలో స్పీకరో డిప్యూటీ స్పీకర్ లేనట్టున్నారు. స్పీకర్ లేరు, డిప్యూటీ స్పీకర్ కనుక ఏక్నాథ్ షిందే వర్గం అయితే అది సాధ్యమైంది, రైట్. ఎందుకంటే ఆయన అప్రూవ్ చేయాలి కదా. అవును. ఆయన అప్రూవ్ చేస్తే అప్రూవ్ చేసినా అది రాజ్యాంగ విరుద్ధం. కానీ కోర్టుకు పోతుగా తెలియదు. సో ఈ లోపలేదో అయిపోతుంది. కానీ ఆయన లేని కాదు. అందువల్ల అప్పుడు మెర్జర్ అనే ఇష్యూ రాదు. మెర్జర్ అనే ఇష్యూ అసలు ఒరిజినల్ పొలిటికల్ పార్టీ మెర్జ్ కాకుండా లెజిస్లేచర్ పార్టీ మెర్జరే తప్పు. ఆయన ఆ తప్పును స్పీకర్లు చేస్తున్నారు గనక షిందే వర్గానికి గనక డిప్యూటీ స్పీకర్ అనుకూలంగా ఉంటేనే అవుతుంది. అది కూడా కాదు కదా. ఇక మూడోది ఏంటి, ఆయన అవిశ్వాసం ప్రకటించడం, అవిశ్వాసం ప్రకటించిన మరుక్షణం వీళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. ఎందుకు డిస్క్వాలిఫై అవుతారు? నీకు పార్టీ వాలంటీర్ ప్రైమరీ చట్టంలో ఉన్న మొదటి సూత్రం ఏంటంటే ఒక శాసనసభ్యుడు ఒక పార్టీ తరఫున ఎన్నికై సభ్యుడిగా రాజీనామా కూడా చేయాల్సిన అవసరం లేదు. వాలంటరీ గివింగ్ అప్ ద పార్టీ మెంబర్షిప్ అని ఉంది. అంటే ఆ ఎమ్మెల్యే సదరు ఎమ్మెల్యే కండక్ట్ పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్టు భావిస్తే అది అనర్హుడు అవుతాడు. అందువల్ల షిందే వర్గాన్ని అనర్హులుగా చేసే అవకాశం ఉంది ఇప్పటికీ కూడా. అందువల్ల వాళ్ళు చేయగలిగింది షిందే వర్గం ఏంటి అంటే ఒక శాసనసభ పక్ష నాయకుడు అయినా గనక ఒక సమావేశం పెట్టి మాకు మా శివసేన ఇందులో లేదు మహారాష్ట్ర ఆ కూటమి సమావేశం పెట్టమని చెప్పి కూటమిలో మేము ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వాన్ని అంగీకరించడం లేదు అని చెప్పచ్చు. అది చెప్పి లేదు అవిశ్వాస తీర్మానం ఎవరైనా పెడితే వీళ్ళు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి ఈ ప్రభుత్వం పతనమైతే, ఒకవేళ బీజేపీ ఎమ్మెల్యే నోటీస్ ఇచ్చి బీజేపీ అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడితే ఆటోమేటిక్ వీళ్ళకి మద్దతు ఇవ్వడం ద్వారా ఒక వీళ్ళకి ఒక వేఅవుట్ దొరికినట్టే కదా. అంతే కదా వాళ్ళు అప్పుడు అయితే అది డిస్క్వాలిఫై అవుతారు. ఎప్పుడు జరిగే అవకాశం ఎక్కువగా ఉందా, ఈ ఆప్షన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉందా? అంటే ఇప్పుడు ఏం జరుగు, మన రాజ్యాంగ ప్రకారం జరిగితే ఆప్షన్స్, మన దేశంలో రాజ్యాంగ ప్రకారం ఏం జరుగుతున్నది, రైట్. సో ఎవరు ఏ ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు, రైట్. అందువల్ల నాకు తెలిసినంత వరకు సుప్రీంకోర్టు కూడా నా నమ్మకం సుప్రీంకోర్టు తీర్పుల్ని మనం ఆంటిసిపేట్ చేయకూడదు. ఓకే. కానీ నాకున్న అవగాహన మేరకు సుప్రీంకోర్టు మాక్సిమం చెప్పితే ఓకే
ఏక్నాథ్ షిందే వర్గమే నిజమైన శివసేన అని చెప్పదు, ఉద్ధవ్ ఠాక్రే వర్గమే నిజమైన శివసేన అని చెప్పదు. ఎందుకంటే ఏది నిజమైన రాజకీయ పార్టీ అనేది సుప్రీంకోర్టులో తేలదు. సుప్రీంకోర్టు మాక్సిమం చెప్పేది మీరు ఏదైనా బల నిరూపణకు వెళ్ళండి, గవర్నర్ కు చెప్పచ్చు ఆ ముఖ్యమంత్రి ఆదేశించండి బల నిరూపణకు అని, కాన్ఫిడెన్స్ ఓట్ తీసుకోండి అని చెప్పడం తప్ప మరో మార్గం లేదు ఇక్కడ. రైట్, ఐ థింక్ ద ఓన్లీ ఆప్షన్ ఈస్ రైట్ గవర్నర్ షుడ్ ఆర్డర్ ద చీఫ్ మినిస్టర్ టు ప్రూవ్ ద హౌస్ కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ లీడర్షిప్. రైట్, అదొక్కడే మార్గం. అప్పుడు వీళ్ళు ఏం చేయాలని అప్పుడు ఆలోచన. రైట్, నాగేశ్వర్ గారు షిండేది అయిపోయింది, గవర్నర్ అయిపోయింది, ఇప్పుడు వద్దో. ఒకటి, వద్దో దగ్గర ఉన్న ఆప్షన్స్, ఒకటి అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేస్తాడా, రెబల్ ఎమ్మెల్యేలపై అనర్థ వేటు, బల నిరూపణకు అవకాశం కోరడం, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం. అధికారంలో ఉన్నవాడు ఎవడో అంత త్వరగా అధికారం వదులుకోడు. రైట్, అందువల్ల ఆయనంత ఆయనే నాకు బలం లేదు కనుక నేను రాజీనామా చేస్తున్నాను అని స్వచ్ఛందంగా పోడు. రైట్, ఒకటి రూల్డ్ అవుట్. రూల్డ్ అవుట్. అసెంబ్లీ ఎన్నికలకు పోతాడా? ఎస్, రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న మంత్రి మండలి ప్రభుత్వం రద్దు చేసుకుని ఎన్నికలకు పోవచ్చు. అయితే అది రేపు ఎన్నికలకు పోతే తాను గెలుస్తాను, ప్రజల్లో తన సానుభూతి వస్తుందని నమ్మితే పోతాడు. ఓకే, ఆ నమ్మకం లేకపోతే పోడు. ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంటుంది, ఒక్కసారి ఈయన అసెంబ్లీ ఎన్నికలకు పోతాడని అనుకున్నప్పుడు మళ్ళీ గెలుస్తామో లేవో అని అనుమానం ఎమ్మెల్యేలకు ఉంటే ఇప్పుడు ఏక్నాథ్ షిందే కున్న సపోర్ట్లు ఇంకో 10 పెరుగుతారు. రైట్, ఆటోమేటిక్గా ఎన్సీపీ కాంగ్రెస్ నుంచి కూడా పెరుగుతారు. ఆర్టీ కూడా పెరుగుతారు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ గెలుస్తామో లేదో ఈ ఉన్న ఎమ్మెల్యే పదవి పోతుంది అనుకుంటారు కదా, ఆ ప్రమాదం ఉంది. అందువల్ల ఇక గవర్నర్కు బల నిరూపణ వెళ్తాడా, చివరి నిమిషం బల నిరూపణ వెళ్తే రెండు పాసిబిలిటీస్ ఉంటాయి, నిరూపించుకోవచ్చు, నిరూపించుకోకపోవచ్చు. ఆ రిస్క్ ఆయన తీసుకుంటాడు. సో అందువల్ల ఆయన ఏం చేస్తారంటే, మొదలు ఈ శివసేన ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేస్తూ కొంతమందిని చేసి శాంపుల్గా మిగతా వాళ్ళు బెదిరిస్తూ ఉంటాడు. ఎందుకంటే 55 మంది శివసేన ఎమ్మెల్యేలో 45 మందిని డిస్క్వాలిఫై చేయడు కదా. అవును, చేస్తే అప్పుడు ఆయన చేస్తే తేలిపోతాం మెదట్లేదని. అవును, అందువల్ల ఒక 5-10 మంది 15 మందిని చేస్తాడు. చేసి మిగతా వాళ్ళని బెదిరిస్తారు, మీరు డిస్క్వాలిఫై అవుతారు చూడండి, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని. ఎవరైనా భయపడి వాళ్ళు మళ్ళీ ఇటు వాళ్ళు అటు అటు వాళ్ళు ఇటు పోలో అయితే ఏం చెప్పలేము. రైట్, సో అందువల్ల యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ ఇస్ వెరీ ఫ్లూయిడ్. రైట్, ఒకటి మాత్రం గ్యారంటీ, అధికారంలో ఉండడానికి ఉద్ధవ్ ఠాక్రే తనకున్న అన్ని ఆయుధాలు ప్రయోగిస్తాడు. రైట, అధికారంలో రావడానికి బీజేపీ తనకున్న అన్ని ఆయుధాలు ప్రయోగిస్తుంటుంది. ఇందులో అనేక రాజ్యాంగపరమైన వ్యవస్థలు ఇంటర్ప్లే ఉంది. సుప్రీంకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఉంది, గవర్నర్ కార్యాలయం ఉంది, డిప్యూటీ స్పీకర్ వ్యవస్థ ఉంది, ఎన్నికల సంఘాలు ఉన్నాయి. రైట్, సో ఈ ఇంటర్ప్లే ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఎలా జరుగుతుందో చూడాలి.